హైదరాబాద్ నగర శివారులోని నెక్నంపూర్ చెరువు పదేల క్రితం కాలుష్యకారకంగా ఉండేది. ఇది గాలిని పీల్చుకునేందుకు జనం భయపడేవారు. కాగా కిలోమీటర్ వరకు దుర్గంధం విదజల్లేది. ఆక్సిజన్ స్థాయిలో ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి. కాగా 25 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు గుర్రపుడకతో నిండిపోయింది. దీంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ చెరువు రూపురేఖలే మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వేలాది చెరువులను పునరుద్ధరించింది. కాగా 2016లో నెక్నంపూర్ చెరువు పునరుద్ధరణకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. చెరువు చుట్టూ పచ్చదనంతో నింపారు. ముఖ్యంగా చెరువులో నుంచి వెలికి తీసిన వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేశారు. చెరువులో బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అలాంటి చెరువు ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణంలో పరిమళాలు విదజల్లుతోంది. ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతోంది. సో దానిలో ప్రాక్టీసెస్ డిపార్ట్మెంట్ తరఫు నుండి కానీ మేము ఎన్జిఓ తరఫు నుండి కానీ చాలా వాళ్ళు సపోర్ట్ చేసుకున్నాము. డిపార్ట్మెంట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. 365 డేస్ మనకు చెరువులోకి నీళ్ళు ఎంటర్ అవుతూ ఉంటుంది. మనకు వర్షాకాలంలో నీళ్ళు ఎంటర్ అవ్వాలి కానీ చెరువులో అలా ఎంటర్ అవ్వకుండా ఎప్పుడు ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అవ్వకుండా ఏంటంటే ఇలా చేసినప్పుడు ఏంటంటే చెరువులోకి నీళ్ళు ఎట్లా వస్తాయి అనేసి మనకు ఒక డౌట్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం ఒక ఐఎండి స్ట్రక్చర్ కట్టేసి ఓన్లీ వర్షాకాలంలో నీళ్ళు ఎంటర్ అయ్యేట చేస్తాం అనమాట. సో మనం విలేజ్లలో చూస్తామో కదండి, ఓన్లీ చెరువులలో మంచి నీళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు వర్షాకాలంలో ఉంటాం. అట్లా ఫ్యూచర్ లో కూడా మనం ఏంటి అంటే ప్రతి చెరువు హైదరాబాద్ లో ప్రతి చెరువు మన నెక్నంపూర్ లాగానే ప్రవ్వబోతుంది. అలాగే ప్రతి చెరువు కూడా ఓన్లీ మంచి నీళ్ళు ఎంటర్ అవుతాయి. ఆ ఎంటర్ అయినంత సేపు ఏంటి అంటే మనకు 4 మంత్స్ 6 మంత్స్ మంచి నీళ్ళతో ఉంటుంది. అప్పుడే మన గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, చెరువు మనకు మంచిగా ఉంటుంది. मधुलिका चौधरी है और मैं नेकनामपुर लेक पे 2016 से काम कर रही हूँ. शुरू में लेक बहुत बुरी हालत में थी, गार्बेज डंप यार्ड थी और लोग जानते भी नहीं थे कि ये लेक है. लेकिन आज की डेट में ये लेक बहुत सुंदर है और आप यहाँ पे देख रहे हैं कि फ्लोटिंग ट्रीटमेंट वेटलैंड है, एरेटर्स हैं और यहाँ पे 1 लाख से ज्यादा प्लांटेशन है. बहुत सारा आपको बायोडस्ट यहाँ पे दिखाई देगा. तो ये अर्बन लेक्स के लिए बहुत ज्यादा जरूरी है. పదేళ్ల క్రితం కాలుష్య కాసారంగా దుర్గంధం విదచల్లే నెక్నం చెరువు 2016లో తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలో భాగంగా వాటి రూపురేఖలే మారిపోయాయి. కేంద్ర సంస్థ నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకుంది. శ్యామ్ సుందర్ రిపోర్టింగ్, దూరదర్శన్ న్యూస్, హైదరాబాద్.